ప్రయత్నాల్లో వాళ్ళు. ఇటీవల పార్టీ జాయింట్ మీటింగ్ లో కేసీఆర్ ఎమ్మెల్యేల గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవరు ఎవరితో టచ్ లో ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో తమకు తెలుసని, పార్టీలోకి రావాలని ఎవరైనా అడిగితే తనకు చెప్పాలని ఆదేశించారు. నిజంగా నీకు ఎవరెవరితో మాట్లాడుతున్న సంగతి తెలిస్తే మళ్ళా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు కదా. కేసీఆర్ వార్నింగ్ తర్వాత కూడా కొందరు లీడర్లు ఆయన దారిలోకి రాలేదు. తాము రాజకీయంగా సజీవంగా ఉండాలంటే ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నిక కావాలని, లేదంటే ఇతర లీడర్లు తమను ఓవర్టేక్ చేసి ముందుకు వస్తారనే హైరాణ వారిలో ఉంది. ఈ కార్యక్రమంలో ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలో చేరితే రాజకీయంగా తమకు ప్రయోజనం చేకూరుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు మంత్రులు ఇదే తరహాలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. వరుసగా 2 సార్లు అధికారంలో ఉండడం, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సహా హామీలను నెరవేర్చకపోవడంతో కేసీఆర్ సర్కార్పై ప్రజల్లో క్రమేణా వ్యతిరేకత పెరుగుతున్నది. వచ్చే ఎన్నికల నాటికి ఇది ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఎమ్మెల్యేలు లీడర్లు అంచనాకు వచ్చారు. ఇతర పార్టీలో తమకు సన్నిహితంగా ఉండే నాయకులతో మాట్లాడుకుని అక్కడ ఖర్చు వేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. ఇప్పుడు ఎన్నికల నామ సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ దగ్గర మిగిలేదు కేసీఆర్, ఆయన బిడ్డ, అల్లుడు, కొడుకు హ్యాపీరావు, వీళ్ళే మిగులుతారు. వాళ్ళు ఎవరైతే ఇతరుల కాంగ్రెస్ పార్టీ ముండి మీద రేఖకాంతారావు పోయింది కదా, రేపు నీ ముండి మీద ఇంకో దాన్ని చెప్పబోతాడు. అంతకంటే ఎక్కువ ఏం జరగదు, ఇక జరిగేది ఇదే.